హై వ్యూస్. నాలుగు రాష్ట్రాల ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ ఇచ్చేశారు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేశారు. ఇక ఇప్పుడు కౌంట్ డౌన్ మొదలైంది. ఏ రోజుకి ఆ రోజు ఇక పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి. మొదటి రోజు 90 పైసలు దాదాపు పెట్రోల్ పెరిగింది, డీజిల్ వచ్చేసి 87 పైసలు ఎంతో పెరిగింది. ఈ వేలో హైదరాబాదులో వచ్చేసి 109 రూపాయల 10 పైసలు పెట్రోలు, అదే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 111 రూపాయల 21 పైసలు పెట్రోలు, డీజిల్ వచ్చేసి తెలంగాణలో 95 రూపాయల 49 పైసలు, తెలంగాణలో 90 రూపాయల 49 పైసలు, ఆంధ్రాలో 97 రూపాయల 26 పైసలు. ఇది పెట్రోల్ డీజిల్. రేపు మరలా పెరిగింది, మీరు అసలు ఏం డౌట్లు వద్దు, పెరుగుతూనే ఉండేది. ఇక మేము తగ్గుతామా, ఇన్నాళ్ళు వెయిట్ చేసామని చెప్పేసి ఏంటి గ్యాస్ పై 50 రూపాయలు పెంచేశారు. ఆ వేళ తెలంగాణలో 1,002 రూపాయలు 10-14 కేజీల సిలిండర్, మన ఇంట్లో వాడతామది 1,002 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 1,008 రూపాయలు. అది ఇక ఈ గ్యాస్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కదా, హలో మేము కూడా ఉన్నాం అని చెప్పేసి ఇదిగో వచ్చేసే. ఈరోజు 22 క్యారెట్ల బంగారం 47,400 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం 51,700 రూపాయలు. అబ్బా మేము తగ్గుతామేంది అని వెండి కేజీ వచ్చేసి 72,600 రూపాయలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక మీదట పెరగటం తప్ప తగ్గటం అన్నది లేదు అన్న వేలోనే ఈ ధరలు ఉండబోతున్నాయని నాకైతే ఈరోజు ఈ ఆయిల్ కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారం కావచ్చు, కేంద్ర మంత్రులు చెప్పిన ప్రకారం కావచ్చు అర్థమవుతా ఉంది. సో పెట్రోల్ డీజిల్ పెరగటం తప్ప తగ్గటం మీరు అనొచ్చు. ఏమంటే రష్యా నుంచి మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోబోతున్నారే తగ్గుతుంది అంటున్నారు కదండి, ఛాన్స్ లేదండి, మన వాళ్ళు దానికి ఏదో అవన్నీ ఇవన్నీ ఎడిషన్స్ ఏవో చేస్తారు, రేటు పెంచడం అయితే కన్ఫర్మ్.